అందరూ దయచేసి కూర్చోండి. రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం. ఈరోజు నాన్నగారి పుట్టినరోజు. నిజంగా తాను బ్రతుకున్నంత కాలం రైతుల గురించే ఆలోచన చేసి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మనస వాచ కర్మన కోరుకున్న ఆ దిశగా పని చేసిన అడుగులేసిన ఆ దివంగత నేత పుట్టినరోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఉచిత ఉద్యుత్ అయితేనేమి, ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే దానికి ముందు నాన్నగారి కన్నా ముందు ఉన్న పాలకులు ఇలా తీగలు చూపించి ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునేదానికే ఈ తీగలు తరమవుతాయి అని చెప్పి అపహాస్యం చేసిన రోజుల్లో నుంచి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఇస్తూ తొలి సంతకం చేసి రాష్ట్రంలో రైతు విప్లవానికి నాంది పలికిన ఆ వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీల పెంపు అయితేనేమి, విత్తనాల ధరలు తగ్గింపు అయితేనేమి, కరెంటు బకాయిలు ఒక్క సంతకంతోనే రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితిని అయితేనేమి, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలు మరీ ముఖ్యంగా ఈ జిల్లా రూపురేఖలు పూర్తిగా మార్చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు కూడా మన పరిపాలన కూడా రైతుల పక్షపాత ప్రభుత్వంగానే సాగిందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి అక్షరాలా ఈ 2 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం రైతుల మీద ఖర్చు చేసింది అక్షరాలా 8,670 కోట్ల రూపాయలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఈరోజు ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా 1,570 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంది. 7.5 ఏళ్లుగా కోవిడ్ వల్ల పూర్తిగా రాష్ట్రమంతరా కూడా అతలాకుతలం అవుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రెవెన్యూ ఇవన్నీ కూడా పెను సవాళ్లుగా మారిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ బిడ్డ ఎక్కడా కూడా రాజీ పడలేదు అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే
ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా ఆ రైతన్నలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న కష్టాలు ఎక్కువ, ఆ పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ. వాళ్ళ కష్టాలతో పోలిస్తే ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా వాళ్లకు మంచి చేయడమే న్యాయం అని చెప్పి ఎక్కడా కూడా రాజీ పడనే పడలేదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా. ఈరోజు మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలి. మనసు పెట్టి రైతుల గురించి ఆలోచన చేశాం కాబట్టి ఈరోజు రైతులు బాగోగుల గురించి ఆలోచన చేశాం కాబట్టి ఆ 3648 కిలోమీటర్లుగా సాగిన ఆ పాదయాత్రలో ఈరోజు చూసిన ఆ కష్టాలన్నీ కూడా, ఆ కష్టాలన్నీ నేను చూశాను, ఆ కష్టాలన్నీ నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి చెప్పిన ఆ మాటలకు ఈ 2 సంవత్సరాలలో నిజం చేస్తూ చూపించగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సవిరయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతుకు ప్రధానంగా కష్టం వచ్చేది ఎప్పుడు అని అంటే పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడి వల్ల, ఆ పెట్టుబడి ఖర్చుల వల్ల, ఆ పెట్టుబడి ఖర్చులు తాను తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రైతులకు కష్టాలు కనబడతాయి. ఆ పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతూ ఉన్నప్పుడు రైతన్నకు ఆదాయాలు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. రెండవ కష్టం రైతన్నకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ తర్వాత కష్టపడి ఆ రైతన్న ఆ పంట పండించిన తర్వాత ఆ పంట ఆ రైతన్న అమ్ముకునేందుకు ఆ రైతన్న పడుతున్న అవస్థను నా కళ్ళారా నా పాదయాత్రలో నేను చూశాను. ఇదే రైతన్నకు రెండవ కష్టం. రైతన్నల పరిస్థితి ఉట్టి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటే ఆ రైతన్నలకు ఆదాయం తక్కువే. ఆదాయానికి అదనపు ఆదాయం కలిగజేస్తేనే రైతన్న జీవితం బాగుపడుతుంది అన్నది రైతన్నకు 3వ కష్టంగా ఈ ప్రభుత్వం భావించింది. ఇక రైతన్నలకు చిట్ట చివరిగా రైతన్నలకు ఏదైనా కూడా పంట వేసిన తర్వాత ఆ పంట అకాల వర్షానికో కరువుకో ఆ రైతన్న ఆ పంట నష్టపోతే ప్రభుత్వాలు, బ్యాంకులు, గవర్నమెంట్లు ఆదుకోలేని పరిస్థితి ఆ రైతన్నకు వచ్చినప్పుడు ఆ రైతు తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి నా కళ్ళారా చూశా. ఇటువంటి పరిస్థితులన్నిటికీ కూడా ఈ 4 పరిస్థితులకి కూడా సమాధానం వెతుకుతూ సమాధానం ఇస్తూ ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేశామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందులో భాగంగానే రైతన్నలకు తాను మొట్టమొదట కష్టంగా రైతన్న పంట పండించే నాటికి జూన్ మాసంలో వర్షాలు మొదలై రైతన్న పంట పండించే నాటికి, పంట పండించేదానికి మొదలు పెట్టే నాటికి ఆ రైతన్న కష్టాలు తీర్చడం కోసం, ఆ రైతన్నలకు పెట్టుబడిగా సహాయం అందించేదానికోసం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా గొప్పగా ప్రతి రైతన్నకు కూడా రైతు భరోసాగా 13,500 రూపాయలు నేరుగా రైతన్న చేతుల్లోకి పెట్టడం మొదలుపెట్టాం. జూన్ మాసంలో పంటలు వేసేటప్పుడు 7,500, అక్టోబర్ మాసంలో పంటలు కోతలకు వచ్చినప్పుడు 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగ జరుపుకునేటప్పుడు ఆ ధాన్యం ఇంటికొచ్చే వేళ మరో 2,000 రూపాయలు. ఇలా రైతన్నకు అవసరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏకంగా 13,500 రూపాయలు రైతన్న చేతుల్లో పెట్టి రైతన్న పెట్టుబడి ఖర్చును పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేశాం. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 1.25 ఎకరాలు అంటే అర హెక్టార్ లోపు ఉన్న రైతులు ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అనంటే 50% మంది రైతులు ఉన్నారు. అదే రైతన్నలు
ఒక హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది అని చెప్పి చూస్తే అక్షరాల 70% మంది రైతులు ఉన్నారు. ఇటువంటి రైతన్నలకు ఈ 13500 రూపాయలు తన చేతిలో పెడితే కనీసం 80% పంటలకు 80% పెట్టుబడి ఖర్చుకు ఆ రైతన్నకు చేతిలో డబ్బులు పెట్టినట్టే అవుతుంది. ఆ రైతన్న బాగుపడతాడు అన్న ఉద్దేశంతో చేసిన గొప్ప ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ దీనివల్ల అక్షరాల ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పథకం క్రింద 52,38,000 మంది రైతన్నలకు అక్షరాల 17,029 కోట్ల రూపాయలు ఇచ్చామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఈరోజు రైతులు బాగోగుల కోసం అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేశాం కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈరోజు అక్షరాల రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతన్నను విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి సందర్భంలోనూ రైతును చెయ్యి పట్టుకొని సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటున్నాయని చెప్పి సగర్వంగా తలెత్తుకుని సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ ఆర్బికేలను చూసిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను చూసిన తర్వాత ఇవాల ఆర్బికేల్లోనే విత్తనాలు నాణ్యతతో కూడిన విత్తనాలు సప్లై అవుతా ఉన్నాయి, నాణ్యతతో కూడిన ఎరువులు సప్లై అవుతా ఉన్నాయి, నాణ్యతతో కూడిన ఈరోజు పురుగుల మందులు అక్కడే సప్లై అవుతా ఉన్నాయి. రైతన్నకు ఏ కష్టమూ రాకూడదు, రైతన్నను ఎవరూ మోసం చేసే పరిస్థితి రాకూడదు, రైతన్నకు ఏది కూడా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పెస్టిసైడ్స్ ఎవరూ కూడా రైతన్నలకు సప్లై చేసే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి నేరుగా విత్తనాల దగ్గర నుంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగుల మందులు ఈరోజు ఆర్బీకేలలో మీ గ్రామంలోనే మీ ఇంటి పక్కనే మీ ఊర్లోనే మీరు బటన్ నొక్కిన వెంటనే 48 గంటల్లోనే మీ దగ్గరికి వచ్చే పరిస్థితిని ఈరోజు చేస్తా ఉన్నా చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.